నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం హ్యాడ్ టు అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. హ్యాడ్ టు అంటే పాస్ట్ ఆబ్లిగేషన్ అంటే గతంలో నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ ఇట్, గతంలో నేను ఈ పని చేయాల్సి వచ్చింది అనే చెప్పే ప్రక్రియలో హ్యాడ్ టు అనేది మనం వాడతాం. సో హ్యాడ్ టు ఆర్ డిడ్ ప్లస్ హ్యావ్ టు, అయితే మనం హ్యాడ్ టు వాడచ్చు లేదంటే డిడ్ ప్లస్ హ్యావ్ టు, ఈ రెండు రకాలుగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటి అన్నిటికీ హ్యాడ్ టు మాత్రం అన్నిటికీ వస్తుంది. హ్యాడ్ టు ఆర్ డిడ్ ప్లస్ హ్యావ్ టు పాజిటివ్ అయితే, లేదంటే నెగిటివ్ అయితే డిడెంట్ ప్లస్ హ్యావ్ టు. సో ఇక్కడ కొన్ని యాక్షన్స్ నేను రాశాను, మనం స్టేట్మెంట్స్ డిస్కస్ చేద్దాం. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, నేను నైట్ షిఫ్ట్స్ చేయవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నెగిటివ్ చూ, ఐ డిడ్ నాట్ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్ చేయవలసిన అవసరం నాకు రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. డిడ్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందా? డిడ్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, అది క్వశ్చన్ ఫామ్. డిడెంట్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం నాకు రాలేదా? డిడెంట్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, ఐ డిడెంట్ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, డిడ్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, డిడెంట్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఫోర్ స్టేట్మెంట్స్ అనేవి మనం చూసాం. ఇప్పుడు వీతో చూద్దాం. We had to tell the truth. మనం నిజం చెప్పవలసిన అవసరం వచ్చింది. We had to tell the truth. సో అది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగటివ్, We did not have to tell the truth. మనం నిజం చెప్పవలసిన అవసరం రాలేదు. We did not have to tell the truth. అండ్ ఇంటరోగేటివ్ చూద్దాం. Did we have to tell the truth? మనం నిజం చెప్పవలసిన అవసరం వచ్చిందా? డిడ్ వీ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్, Didn't we have to tell the truth? మనం నిజం చెప్పవలసిన అవసరం రాలేదా? డిడెంట్ వీ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. సో ఆ రకంగా మనం పాజిటివ్, నెగటివ్ ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్ ఫోర్ స్టేట్మెంట్స్ అనేవి మనం వీతో ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ యూతో చూద్దాం. You had to go to government school. మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది, అంటే ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళవలసి వచ్చింది. You had to go to government school. అండ్ ఇదే స్టేట్మెంట్ నెగటివ్ చూడాలంటే You did not have to go to government school. మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం రాలేదు. You did not have to go to government school. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చూద్దాం. Did you have to go to government school? మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం వచ్చిందా? అండ్ నెగటివ్ క్వశ్చన్ మార్క్ చూద్దాం. Didn't you have to go to government school? మీకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం రాలేదా? Didn't you have to go to government school? సో పాజిటివ్, You had to go to government school. నెగటివ్, You did not have to go to government school. ఇంటరోగేటివ్, Did you have to go to government school? నెగటివ్ ఇంటరోగేటివ్, Didn't you have to go to government school? ఈ రకంగా యూతోని ప్లస్ హ్యాడ్ టుతో మనం
నాలుగు స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ దేత్, దే హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. దే హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, వాళ్ళు పాట పాడవలసి వచ్చింది. దే హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. ఇప్పుడు నెగటివ్ చూద్దాం. దే డిడ్ నాట్ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, వాళ్ళు పాట పాడవలసిన అవసరం రాలేదు. దే డిడ్ నాట్ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. అండ్ క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డిడ్ దే హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, డిడ్ దే హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. సో వాళ్ళు పాట పాడవలసిన అవసరం వచ్చిందా? అండ్ నెగటివ్ ఇంట్రోగేటివ్, డిడెంట్ దే హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, డిడెంట్ దే హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, వాళ్ళకి పాట పాడవలసిన అవసరం రాలేదా? డిడెంట్ దే హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. సో ఈ రకంగా మనం దేతో ప్లస్ హ్యాడ్ టుతో మనం నాలుగు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఇప్పుడు హీతో చూద్దాం. హీ హ్యాడ్ టు గో దేర్, హీ హ్యాడ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. హీ హ్యాడ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ నెగటివ్ చూద్దాం. హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళవలసి అవసరం రాలేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో దేర్. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డిడ్ హీ హ్యావ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళవలసి వచ్చిందా? అతడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా? డిడ్ హీ హ్యావ్ టు గో దేర్. అండ్ నెగటివ్ ఇంట్రోగేటివ్, డిడెంట్ హీ హ్యావ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదా? డిడెంట్ హ్యావ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? సో ఈ రకంగా మనం హీతో నాలుగు స్టేట్మెంట్స్ అనేవి చూసాం. ఇప్పుడు షీతో చూద్దాం. షీ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ, అంటే ఆమెకి కాఫీ తాగవలసిన అవసరం వచ్చింది, లేదా కాఫీ తాగాల్సి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి ఇష్టం లేదు, బట్ ఆ పరిస్థితిలో ఆమె కాఫీ తాగింది. షీ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ, షీ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ. ఇదే స్టేట్మెంట్ నెగటివ్ చూద్దాం. షీ డిడ్ నాట్ హ్యావ్ టు డ్రింక్ కాఫీ, ఆమె కాఫీ తాగవలసిన అవసరం రాలేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డిడ్ షీ హ్యావ్ టు డ్రింక్ కాఫీ, డిడ్ షీ హ్యావ్ టు డ్రింక్ కాఫీ, ఆమె కాఫీ తాగాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు డ్రింక్ ఎ కాఫీ, డిడ్ షీ వాంట్ టు డ్రింక్ ఎ కాఫీ, ఆమె కావాల్సి వచ్చిందా? సో అనే క్వశ్చన్ ఫామ్ని మనం ఫ్రేమ్ చేస్తాం. అండ్ నెగటివ్ క్వశ్చన్ ఫామ్, డిడెంట్ షీ హ్యావ్ టు డ్రింక్ కాఫీ, డిడెంట్ షీ హ్యావ్ టు డ్రింక్ కాఫీ, ఆమెకి కాఫీ తాగాల్సిన అవసరం రాలేదా? ఆమెకి కాఫీ తాగాల్సిన అవసరం రాలేదా? డిడెంట్ షీ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. సో ఈ విధంగా మనం నాలుగు స్టేట్మెంట్స్ షీతోని మనం ఫ్రేమ్ చేసుకుందాం. ఒకసారి వి విల్ రివైజ్ ఆల్ ద స్టేట్మెంట్స్. సో ఈ యొక్క ప్రతి ఎగ్జాంపుల్స్ ప్రతి ప్రొనౌన్కి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, అంటే నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేయవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్, నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు గవర్నమెంట్ స్కూల్, నేను ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేతో చూద్దాం. దే హ్యాడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు టెల్ ద ట్రూత్, వాళ్ళు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది, ఆర్ నిజం చెప్పాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో టు గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళవలసి వచ్చింది. దే హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్,
వాళ్ళు పాట పాడవలసి వచ్చింది. దే హ్యాడ్ టు గో దే, వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగాల్సిన అవసరం వచ్చింది, ఆరు తాగాల్సి వచ్చింది. సో ఇక్కడ నేను జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. ఈ రకంగా మీరు ఈ ఎగ్జాంపుల్స్ మీ ప్రజెంట్ లైఫ్లో, మీ రెగ్యులర్ లైఫ్లో ఏదైతే అవుతుంటుందో ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ మీరు రాసుకొని, మీ స్టేట్మెంట్స్ అనేవి మీరు ఇంకొన్ని స్టేట్మెంట్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఐ, వి, యూ, దే, హీ, షీ ఈ ప్రొనౌన్స్కి హ్యాడ్ టుతో ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాడ్ టు వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు వస్తుంది, అండ్ నెగటివ్ ఫామ్ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ హ్యావ్ టు అనేది వస్తుంది. ఐదర్ వీ కెన్ యూజ్ హ్యాడ్ టు ఆర్ డిడ్ ప్లస్ హ్యావ్. సో ఈ రూల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు క్లాస్లో మనం హ్యాడ్ టు అంటే పాస్ట్ ఆబ్లిగేషన్, గతంలో పలానా టైంలో నేను ఈ పని చేయాల్సి వచ్చింది అనే వర్బ్ని మనం నేర్చుకున్నాం. అండ్ వచ్చే క్లాస్లో ఇంకొక వర్బ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.